ఏంటండి భోజనం ఎత్తున్నావు అది అన్నం పెట్టున్నా కూరవాడు చెప్పాడు ఇప్పుడే తెచ్చింది అవి గారి పోయి ఎంత సేపు పోయేస్తుంది ఇప్పుడే తెచ్చింది ఇయ్యే పోతే కడుగు హలో ఎప్పుడు చూడు ఫోను పైకేసుకొని తిరగడం అమ్మాయిలు రెండు పని లేదు ఏం ఎవరు తింటారా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు పెళ్లికి ఇంకా చాలా టైం ఉందన్న పెళ్లి చూపులు ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూడా ఉందా నీకు మీరే పెద్దోళ్ళు నేను చేసుకుంటే బాగుంది కదా టీటీ చేయ మాట నా దగ్గర ఎక్కడా ముందు ఆన్ చేసుకోవాలి కరే మోడ్లో పెట్టుకొని మినిమం 200 ఉంది కాబట్టి కొంచెం తగ్గించి పెట్టుకుందాం ఓకే అంటే ఎంతలో పెట్టుకోవాలన్నా ఎంతో కొంత 80 degrees 180 degrees అట్లా ఓకే అన్న ఫస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ ఓకే నువ్వు పెయిన్ చేయాలన్నా ఆవాలో జీలక వేసాం కదా పచ్చిపప్పు ఓకే అన్న ఓకే తర్వాత 2 ఎండుమిర్చిలు ఇప్పుడు నీకు ఈ వంటలు ఇవన్నీ చేయడం ఎలా వచ్చా ఎలా వచ్చు అంటే కొంతమంది చేయడం వల్ల బ్యాచిలర్ జీతం ఎక్కువ అయిపోవడం వల్ల బెల్లం మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే నేర్చుకోవాలి ఆ భయం ఉండాలి ఆ బెల్లం ఎవరో ఎప్పుడు వచ్చిందో వచ్చి ఎట్ట చేసిందో ఏమో ఇవన్నీ ఎందుకు రావాలి మనకు హ్యాపీగా మన వంట మనం చేసుకున్నామో తిన్నాము
సాల్ట్ చూసుకోరే ఇది నాకు కూడా కొంచెం ఎస్టిమేషన్ ఉంది కాబట్టి కొంచెం ఉజ్జాయింపుగా వేస్తున్నా. తర్వాత మనం టమాటాలు వేస్తాం కదా కొంచెం చూసి వేసుకోవడమే. వంగాలు ఉందా ఇట్లా ఫ్రై అయితే కొంచెం బాగుంటుంది. ఇంట్లో ఏం చేస్తా మనం బ్యాచులర్స్ మనం బ్యాచులర్స్ కాబట్టి మనం ఎక్కడ తిన్నా బాగుంది కాబట్టి పడమే ఎక్కడ తిన్నా చూడడం అంటే తొన్న ఒకటి అంటే కాకి పిల్ల కాకి పిల్ల కాకి ముద్దు అంటే సామెత తెలుసా నీకు? అవునవును అంటే ఇప్పుడు మనం వండుకున్నాం అంటే మనకే ముద్దు అంటే సార్. అరే నీ పిల్ల అయిపోయినట్టేరా. థ్యాంక్స్ అన్న. మనుషులు తినేది కాదు ఫారినర్స్ తింటారు సార్ అన్ని సగం సగం వంటలు సగం సగం భోజనాలు ఫారినర్స్ వంటలు కూడా నువ్వు చేస్తున్నావు సూపర్ బాబరే నీ అలవాటి లాకుండా నీకు కావాలి ఇదేంద్రా ఏమో నాకు తెలియదు అంజాను పెట్టాడు ఏదో ఒక ఆకృతి మొహం వాడు కొద్దిసా కొద్దిసా వినపడినట్టుంది అంజాను వినిపించిందా వినిపించింది సరే సర్లే ఎన్నో అనుకుంటాం అన్ని పట్టించుకుంటామా ఏంటి అందుకే అరే కొంచెం నీళ్ళు తీసుకో ఇదిగో దీని రయ్య వాటర్ అన్నా చాలా అన్నా. అరే ఆ గ్లాస్లో తీసుకోండి సావరా కూర్చుని కూర్చుని. అరే ఇప్పుడు నువ్వు కొంచెమే చెప్పావు కదన్నా. అరే పెళ్ళి కావాల్సిన వాడివి రేపు మీ ఆవిడ పువ్వులు తెమ్మని చెప్పానంటే ఒక పువ్వు రెండు పువ్వులు అని చెప్పని కొలతలుగా తెస్తావా? ఇచ్చి నేను ఆ టైప్ కాదన్నా మళ్ళీ పూలు సెంటి కొనుక్కెళ్ళి ఇచ్చే టైపు. నాకు తెలుసులేదు రే నువ్వు ఏ కుప్పల్లో దూరేవాడు ఆ బీచ్ అప్పుడు తిరిగేవాడు తెలుసు. దీంట్లో చపాతీలోకి పూరీలోకి మనం ఇప్పుడు అన్నంలోకి ఇవన్నీ ఏంటంటే బ్యాచులర్స్ కదా.